జూనియర్ నందమూరి తారక రామారావు పేరు చెబితేనే ప్రేక్షకులకు పూనకాలు. థియేటర్లో స్క్రీన్ పైన ఆయన కనిపిస్తే చాలు, అభిమానులు ఈలలు గోలలతో హంగామా చేస్తారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన గురించి అందరికీ తెలుసు. 8 వయసులో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఈరోజు గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. టాలీవుడ్లో టాప్ హీరోగా రాణించిన ఎన్టీఆర్ 2022 విడుదలైన RRR చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఎన్టీఆర్ను మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ప్రేక్షకులు పిలుస్తారు. ఆయన సినిమా సంగీత కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. అభిమానుల కోసం ప్రత్యేక రైలును కూడా నడిపారు. May 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఇది ఆయనకు 41వ పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ పేరుతో రక్తదానం, అన్నదానం చేశారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి, ఆయన క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తారక్ రేంజ్ గురించి చెప్పాలి అంటే ఒక సంఘటన గుర్తు చేసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ని చూసేందుకు ఎంతోమంది తరలివస్తారు. ఒకసారి ఎన్టీఆర్ను చూసేందుకు చాలామందే వచ్చారు. అంతేకాదు, ఆయన అభిమానుల కోసం ఏకంగా 10 ప్రత్యేక రైళ్లను రిజర్వ్ చేశారు. అది 2004 జనవరి 1 జరిగిన సంఘటన. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చింది. ఇప్పుడంటే సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు, కానీ అప్పట్లో ఆడియో రిలీజ్లుండేవి. సినిమా సాంగ్స్ అన్నీ అప్పుడే రిలీజ్ చేసేవారు. క్యాసెట్స్ రూపంలో ఆ సాంగ్స్ను రిలీజ్ చేసేవారు. కాగా ఆంధ్రావాల ఆడియో రిలీజ్ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రజల కోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇది ఇప్పటికీ ఎప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.